ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏర్పడిన సీమాంధ్ర ప్రాంతానికి తొలి ముఖ్యమంత్రిగా గెలిచిన చంద్రబాబుపై ప్రజలు ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటమికి గల కారణాలు ఒకసారి విశ్లేషిస్తే, రైతు రుణమాఫీ మరియు డ్వాక్రా రుణమాఫీ అమలు కాకపోవటం. చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రధానంగా ఉపయోగపడిన హామీలు ఇవే. కానీ గెలిచిన తర్వాత కేంద్రం అనుమతి లేదని, రిజర్వ్ బ్యాంక్ సహకరించడం లేదని, రకరకాల కారణాల చేత 5 పర్యాయాలుగా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు గారు దాన్ని క్రియాశీలకంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఇందువల్ల అసలు అప్పు అలానే ఉంది, బ్యాంకు వాళ్లు వేసిన వడ్డీలకి వాళ్ల రుణమాఫీ సరిపోయింది, అప్పు అలాగే ఉండటం వల్ల రైతులకు కొత్త రుణాలు మంజూరు కాలేదు, రైతులు డ్వాక్రా సంఘాల వాళ్లు తీవ్ర ఇబ్బందులకి గురయ్యారు. ఓటుకు నోటు కేసు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గెలవటానికి కావలసిన ఎమ్మెల్యే సంఖ్యాబలం తెలుగుదేశం పార్టీకి లేదు. అలాంటప్పుడు పోటీ చేయకుండా ఉండటం గౌరవప్రదం. కానీ 40 ఏళ్ల అనుభవజ్ఞుడు నారా చంద్రబాబు మాత్రం ఒక స్వతంత్ర ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డితో ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలకు లంచంగా డబ్బు ఇవ్వమని పంపించడం, రేవంత్ రెడ్డి స్వయంగా మా బాస్ పంపిస్తే వచ్చానని చెప్పడం, చంద్రబాబు స్టీఫెన్సన్కి ఫోన్లో చెప్పిన భాగవతం, దీంతో తెలంగాణ ఏసీబీ వాళ్లు రేవంత్ రెడ్డిపై కేసు ఫైల్ చేసి జైలుకు పంపించడం, మన బ్రీఫింగ్ బాబు గారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం, కేంద్ర మంత్రి దగ్గర కాళ్లబేరానికి పోయి గవర్నర్ దగ్గర పంచాయతీ పెట్టి ఇవన్నీ రాజీ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ సంఘటనతో ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు పరువు అప్పుడే గంగలో కలిసిపోయింది. విభజన చట్టం కల్పించిన సౌకర్యాలను వాడుకోవడంలో వైఫల్యం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్లో ఉన్న పరిపాలనా భవనాలను 10 ఏళ్ల పాటు ఉపయోగించుకోవచ్చు, అదేవిధంగా పోలీసు సిబ్బందిని కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఓటుకు నోటు కేసులో ఏ నిమిషంలో పోలీసులు వచ్చి విచారణ పేరుతో అరెస్ట్ అని ప్రకటిస్తారేమోనని ఆలోచించిన చంద్రబాబు గారు వెంటనే విజయవాడ కరకట్ట గెస్ట్ హౌస్కి తన మకాన్ని మార్చేశారు. ఇక అక్కడే తాత్కాలిక రాజధాని, తాత్కాలిక క్యాంపాఫీసు, తాత్కాలిక అసెంబ్లీ అంటూ వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇసుక మాఫియా. ఇది తెలుగుదేశం పార్టీ అవినీతికి పరాకాష్ట. ఇసుక ఉచితమని పేపర్లలో టీవీలలో ఊదరగొట్టి కేవలం లోడింగ్ ఛార్జీలు మాత్రమే ఇస్తే చాలని ప్రకటించి ఆ ఇసుక రీచ్ల నిర్వహణా బాధ్యతలు మాత్రం అక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులకు అప్పగించడం జరిగింది. అక్కడ మొదలు పెడితే ఇసుక రీచ్లు నిర్వహించేవాళ్లు, ఇసుక లోడ్ చేసేవాళ్లు, రవాణా రంగంలోని వాళ్లు, నిర్మాణ రంగంలోని వాళ్లు, చివరికి కూలీలను పంపించే తాపీ మేస్త్రీలు కూడా ఈ సిండికేట్లో చేరిపోయి సామాన్యుడు ఇల్లు కట్టుకుందామంటే ఇసుక దొరకని పరిస్థితి అయింది. అపార్ట్మెంట్లు నిర్మించే వాళ్లు మామూళ్లు ఇచ్చుకుంటే తప్ప ఇసుక దొరకని పరిస్థితి తలెత్తింది. మనవాడికి తప్ప మిగిలిన వాళ్లకి స్థిరాస్తి నిర్మాణ రవాణా రంగాల్లో బతకలేని పరిస్థితులు వచ్చాయి. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తెచ్చుకోవడం, ఎన్నికల సమయంలో తన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన, ఎన్నికలలో తన పార్టీ అభ్యర్థులపై పోటీ చేసి గెలిచిన ప్రత్యర్థులను ప్రభుత్వంలోకి తీసుకోవడం ఒక తప్పైతే, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం, ప్రతిపక్షం ప్రతిపాదించిన ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయాన్ని పదవీకాలం పూర్తి అవుతున్నా కూడా తేల్చకపోవడం, మొత్తం వ్యవహారంలో తనకి అనుకూలంగా వ్యవహరిస్తున్న స్పీకర్ను అడ్డం పెట్టుకుని బయటపడాలని చూడటం, ఇదంతా గమనిస్తే శాసనసభ ఔన్నత్యాన్ని ఎగతాళి చేయటమే కదా అని ప్రజలకు అనిపిస్తుంది. ప్రజలకు కూడా ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా లేక ఆల్ పార్టీ ప్రభుత్వమా అని సందేహం కూడా కలిగింది. అవినీతి కూటములుగా మారిన జన్మభూమి కమిటీలు. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాల అర్హుల జాబితాలపై ప్రాథమికంగా పనిచేసి ఆయా అంశాలపై నివేదికలు సమర్పించాల్సిన జన్మభూమి కమిటీలు. కానీ అదే జన్మభూమి కమిటీల్లోని స్థానిక నాయకులు ఇళ్ళు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కొన్ని వాటాలు వేసుకుని ప్రభుత్వ సేవలకు రేటు నిర్ణయించి ప్రజలను దోపిడీ చేయడం మొదలుపెట్టారు. మహానాడు వేదికపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బహిరంగంగానే జన్మభూమి కమిటీల జోక్యంపై చంద్రబాబును నిలదీశారు. ఐఏఎస్, ఐపీఎస్లు, ఇతర అధికారులు కూడా అడపాదడపా సీఎం చంద్రబాబుకి ఈ విషయంలో ఫిర్యాదులు చేశారు. ఈ దోపిడీ వ్యవస్థను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ జన్మభూమి మాఫియా కమిటీలు నేరుగా పరిపాలన నిర్ణయాల్లోనే జోక్యం చేసుకునే స్థాయికి చేరుకున్నాయి. అవినీతి అనకొండలుగా మారిన ఎమ్మెల్యేలు. అసలు 2014లో ప్రజలు చంద్రబాబుకి పట్టం కట్టడానికి ప్రధాన కారణం ఆయన ప్రభుత్వ అధికారులతో ఏమాత్రం అలసత్వం వహించనీయకుండా ఒక నియంతలాగా వ్యవహరిస్తారని. కానీ ఈ విషయం ఆయన గత పరిపాలనా కాలంలో అనేకసార్లు రుజువైనా కొన్నిసార్లు అదే ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం చంద్రబాబు దగ్గర నుండి ఫోన్ వచ్చిందంటే ఇప్పటికీ భయపడతారని ఒక ప్రచారం. కానీ ఇదంతా గతం.
ఇప్పుడు చంద్రబాబు కింద స్థాయి నుండి పై స్థాయి వరకు ఎమ్మెల్యేలు ఎంపీలు కమిషన్ల కోసం, పర్సంటేజీల కోసం, డబ్బు కోసం ఎలాంటి గడ్డి తినడానికైనా వెనుకాడటం లేదు. అసలు అవినీతికి ఆరంభం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుటుంబ సభ్యుల నుంచే మొదలైంది. 2014లో హెరిటేజ్ సంస్థ స్థిరాస్తులు 450 కోట్లు, కానీ అవి ఒక్కసారిగా 2018లో 14,550 కోట్లకి పెరిగాయి. 2020కి 50,000 కోట్లకు పైగా పెరుగుతాయని వారే ప్రకటించుకున్నారు. అంటే రాజధాని భూములు తప్ప అంత తొందరగా ఏ ఆస్తులు పెరగవు. సంచలనం సృష్టించిన ఎయిర్ ఆసియా సంస్థ రూట్ పర్మిషన్ వ్యవహారంలో ఆ సంస్థ మనుషులు టోనీ ఫెర్నాండెస్, మిట్టూ చాండిలియా స్వయంగా చంద్రబాబు గారు ఒక్క మాట చెప్తే మన పని అయిపోతుందని మాట్లాడుకోవడం జరిగింది. 330 కోట్ల ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టును హెరిటేజ్ సంస్థ మాజీ ఉద్యోగి అయిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ అనే సంస్థకు అప్పగించారు నారా లోకేష్. నారా లోకేష్ పై విశాఖపట్నం దస్పల్లా భూముల ఆక్రమణ కుంభకోణం కూడా ప్రచారంలో ఉంది. మరియు అమెరికా సెక్స్ రాకెట్లో ప్రధాన నిందితుడు వేమన సతీష్ లోకేష్లకు స్నేహం కూడా ఉంది. ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏమాత్రం తగ్గలేదు. టీడీపీ విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న మరియు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్లపై కాల్మనీ మరియు ఆ కాల్మనీ లోభాలతో చిక్కుకున్న మహిళలతో బలవంతంగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అయితే ఇస్కరీచ్లో తహసీల్దార్ వనజాక్షి గారిని మరియు ఒక అటవీ శాఖ అధికారిని, ఒక పోలీస్ సిఐని కూడా భౌతికంగా దాడులకు దిగారు. రవాణా శాఖ కమిషనర్పై విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా మరియు ఎంపీ కేశినే నాని నడి రోడ్డుపైనే అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎయిర్పోర్ట్ అధికారులపై దూషణకు దిగి బెదిరించారు. ఇక తెలుగుదేశం పార్టీ మంత్రి, ప్రస్తుత జనసేనలో చేరిన రావెల కిషోర్బాబు తనయుడు నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక ముస్లిం మహిళని వేధించడం స్వయంగా సీసీ కెమెరాల్లో రికార్డైంది. మాజీ మంత్రి పీతల సుజాత నేరుగా తన కార్యాలయంలో 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ దొరికిపోయారు. గుంటూరులో ఒక మంత్రి గారి భార్య అలవాట్లో పొరపాటుగా నేషనల్ హైవే కాంట్రాక్టర్కి ఫోన్ చేసి డబ్బులు పంపించమని అడగడం కూడా కలకలం రేపింది. మరియు 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ విషయంలో ప్రభుత్వాన్ని సైతం నిద్రపుచ్చారు మన వియ్యంకులు గంటా గారు మరియు నారాయణ గారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో ప్రత్తిపాటి పుల్లారావు గారే క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆర్ఎంబి శాఖకు చెందిన ఒక ఉద్యోగిని వేధించిన తన బంధువులకు వత్తాసు పలికారు మంత్రి అచ్చెన్నాయుడు. సామాన్య ప్రజలను నిలువెల్లా మోసం చేసిన విశాఖపట్నం 100,000 ఎకరాల భూకుంభకోణం కేసులో ముఖ్య సూత్రధారి గంటా శ్రీనివాసరావు గారు, ప్రతి ఒక్కరి దగ్గర ఎమ్మెల్యే గారి అల్లుడు పేరుతో ట్యాక్స్ వసూలు చేస్తున్న ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ గారి అల్లుడు వెంకన్న చౌదరి, పోలవరం ప్రాజెక్టులో వారానికి ఒకసారి కమిషన్లు వసూలు చేసుకునే వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు, అన్నా క్యాంటీన్ల ఏర్పాట్లో ఒక్కొక్క క్యాంటీన్ని 1 కోటి రూపాయలకు లెక్కలు చూపించిన సంబంధిత పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ఇవేగాక రేషన్ డీలర్ల మంజూరు, ఇసుక చెరువుల్లో మట్టి, లిక్కర్ సిండికేట్లు, రోడ్డు కాంట్రాక్టులు, గనులు, భూ కబ్జాలు, ఏవైనా పచ్చ పార్టీ వారికి పర్సంటేజ్ ఇస్తే ఏ పనైనా జరుగుతుందనే దారుణమైన విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేశారు. డ్రామా ఆర్టిస్టులుగా మిగిలిన తెలుగుదేశం ఎంపీలు ఎన్నో ఆశలతో ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు అమలు కావలసిన హామీలైనటువంటి విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం, పెట్రో కారిడార్, గిరిజన యూనివర్సిటీ వంటి వాటిని పార్లమెంటులో గళం వినిపిస్తారని ఓట్లు వేసి పంపించిన 19 మంది ఎమ్మెల్యేలు ఎంతసేపటికి వారి సొంత వ్యాపారాల పనులు, వాటి పర్మిషన్లు సంపాదించుకోవడంలో మరియు కేంద్ర నాయకులతో విందులు వినోదాలతో మునిగితేలారు. హోదాపై స్వయాన అధినేత, 40 ఏళ్ల రాజకీయ అనుభవజ్ఞుడు, 3 ఏళ్లలో 36 సార్లు మాట మార్చారు. ఈ అమాయకపు ఆణిముచ్చాలలాగా తాము వంతపాడారు తప్ప ప్రత్యక్ష పోరాటం చేయలేదు. పక్కనే ఉన్న తమిళనాడు వాళ్ళు జల్లికట్టు విషయంలోనే యావత్ పార్లమెంటుని ప్రశ్నించినప్పుడు కూడా మన వాళ్ళకి పౌరుషం రాలేదు. చివరకు మన ముఖ్యమంత్రి గారే మంచి ముహూర్తం చూసుకుని యూటర్న్ తీసుకోగానే ఇక వాళ్ల నటనకు మెరుగుపెట్టి పార్లమెంట్ పరిసరాల్లో నాటకాలు, నిరసనలు, సైకిల్ యాత్రలు, విఐపీ దీక్షలు, దొంగ దీక్షలు చేస్తూ తెలుగువాడి ఆత్మగౌరవాన్నే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధి చేశారు. దళితులపై దొంగ ప్రేమ, కొత్తగా దళిత తేజం, దళిత సంక్షేమం మరియు రాజధానిలో అంబేద్కర్కు స్మృతివనం పేరుతో దళితులపై ప్రేమ కురిపిస్తున్న చంద్రబాబు స్వయంగా ఒకనొక సందర్భంలో ఎస్సీ కులంలో ఎవడైనా పుట్టాలని కోరుకుంటారా అని తన నిజస్వరూపాన్ని ప్రదర్శించారు. ఆయన ప్రభుత్వంలోనే ఆర్టీసీ చైర్మన్గా ఉన్న వర్ల రామయ్య గారు ఒక దళితుణ్ణి నేరుగా నువ్వు మాలా మాదిగా అని అడిగి ఈ నా కొడుకులు అసలు చదవరంటూ ఆ యువకుణ్ణి కించపరిచారు. మైనారిటీలపై కొత్తగా మొదలైన ప్రేమ, 2014లో మైనారిటీలు మొదట చంద్రబాబుని కలిసి బీజేపీతో కలవద్దని సూచించి ఖురాన్పై ఒట్లు కూడా వేయించుకున్నారు. అయితే గెలుపే లక్ష్యంగా చంద్రబాబు మోడీ సహాయం పొంది మరొకసారి తన అవకాశవాదం బయటపెట్టుకున్నారు. అయితే మైనారిటీలు 2014 ఎన్నికల్లో ఎక్కువ భాగం వైఎస్ఆర్ సిపికే మద్దతు ఇచ్చారు. ఎన్నికల అనంతరం తిరిగి ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా మంత్రి పదవుల కోసమే టీడీపీకి దగ్గరయ్యారు.
మంత్రి పదవులు దక్కకపోవడంతో అసంతృప్తికి లోనైన బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక స్వీట్లు తినిపించుకుని మళ్లీ దగ్గరయ్యారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మైనారిటీలను ఉద్దేశించి నేరుగా తనకు పూర్తి సహకారం అందిస్తే మీకు కావాల్సినవి చేస్తానని బేరం మాట్లాడుకున్నారు. దానికి తగ్గట్టు 60 కోట్లతో హజ్ హౌస్ నిర్మాణం, హజ్ యాత్రకు రాయితీలు వంటి చర్యలతో మైనారిటీలను ప్రసన్నం చేసుకున్నారు చంద్రబాబు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల విశ్వాసాన్ని కించపరిచేలా విపరీత చర్యలు, బూట్లు వేసుకుని భూమి పూజలు చేయడం, పుష్కరాల సందర్భంగా కనీస ముందస్తు సమీక్షలు నిర్వహించకుండా 25 దేవాలయాలను కూల్చివేయటం, తిరిగి ఇంతకాలమైన ఆ దేవాలయం నిర్మించకపోవడం, అన్యమతస్తులపై సానుభూతి ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ లాంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించటం, తిరుమలలో ఎన్నో ఏళ్లుగా అమల్లో ఉన్న మిరాసి వ్యవస్థను రద్దు చేసే ప్రయత్నం చేయడం, విజయవాడ దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయటం, నాయీ బ్రాహ్మణులపై గుండాగిరి చేయడం, తెలుగుదేశం మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అయితే రమణ దీక్షితులు గారిని అసభ్య పదజాలంతో దూషించారు, తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్ అయితే స్వయంగా మా వెంకన్న చౌదరి అంటూ దేవుడికి కులాన్నే అంటగట్టారు. ఆరోగ్య శాఖ వైఫల్యం, గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రోజుల వయసున్న పసిబిడ్డను ఎలుకలు పీక్కుతిన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉద్దానంతో సహా కిడ్నీ వ్యాధులతో ప్రజలు నానాబాధలు పడ్డారు. గోదావరి జిల్లాలో ఆక్వా మాఫియా పాపంలాగా పెరిగి చాప కింద నీరులా విస్తరించి ఫ్లోరైడ్ సమస్యను కూడా వ్యాపింపజేసింది. విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల కాలుష్యం పెరుగుతోంది. గుంటూరులో అయితే కలుషితమైన నీరు తాగి 10 మంది అమాయకులు చనిపోయారు. అన్ని వర్గాల అసంతృప్తి, నోటిఫికేషన్ల కోసం, నిరుద్యోగ వృత్తి కోసం ఎదురుచూసిన నిరుద్యోగులు, ప్రభుత్వ శాఖల్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రాథమిక స్కూల్, ఇంటర్ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కాలేజీలో ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులు, విద్యుత్ శాఖలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, సిపిఎఫ్ పెన్షన్ విధానాన్ని వ్యతిరేకించిన ఉద్యోగులు, వెలుగు యానిమేటర్లు, అన్ని శాఖల్లో పీఆర్సీల కోసం ఎదురుచూసిన ఉద్యోగులు, వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీని ఓడగొట్టారు. నిర్లక్ష్యం మరియు ప్రచార ఆర్భాటం, రాజధాని శంకుస్థాపనతో ఆ తర్వాత మళ్లీ 3 శంకుస్థాపనలు చేయటం, పుష్కరాల నిర్వహణ పేరుతో నిధులను దుర్వినియోగం చేయటం, విదేశీ పర్యటనల పేరుతో మరింత దుబారా ఖర్చులకి పాల్పడటం, కొద్దిపాటి వర్షానికే నీళ్లు లోపలికి చేరే విధంగా 1500 కోట్ల రూపాయలతో అసెంబ్లీ నిర్వహించటము, 8 గంటలు చేసిన నిరాహార దీక్షకే 40 కోట్లు ఖర్చు అయ్యే విధంగా నవనిర్మాణ దీక్షలను చేయటం, ప్రజల ప్రాణాలను సైతం ఖాతరు చేయకుండా పుష్కరాల్లో షూటింగ్లు చేయటం మరియు 4 గేళ్లలో 4 పడవ ప్రమాదాలు జరగటం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.